బాబు రెండు ఇజువల్ తీసుకున్నాం అంటే ఇజువల్ తీసుకుంది సార్. హలో గారు అక్కడ పెడదాం. జనకెళ్ళ కొంచెం జనకరండి. కొత్త కెమెరా మరి కొంచెం వెనకరండి. అందరికి వస్తే ఇది వచ్చి నిలబడతల ఇక రాలేదేటా అని చూద్దా. నేను రెడీయా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల 3 నెలల కాలంలో చూస్తే నిరుద్యోగ సమస్య అనేది అత్యంత తీవ్రమైనటువంటి సమస్యగా, ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో అటు ఉద్యోగ అవకాశాలు లేక ఇటు ఉపాధి అవకాశాలు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలతో పాటు మొట్టమొదటిసారిగా నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో వాడ వాడలో కూడా ప్రచారం చేశాడు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తాను, మరి 3,60,000 మరి ఉద్యోగాలు భర్తీ చేస్తా, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండరు ఉంటుందని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండరు లేదు, జాబు లేదు, అది పరిస్థితి. ఎంత అన్యాయం అని అంటే డిఎస్సి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఏటా డిఎస్సి జరుపుతూ దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 సార్లు డిఎస్సిని నిర్వహించి దగ్గర దగ్గర మరి 3,70,000 పైబడి మరి ఆ రోజు ఉద్యోగ అవకాశాలు డిఎస్సి ద్వారా టీచర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 3 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేనటువంటి పరిస్థితి. ఈవేళ పోలీసు శాఖలో ఆ రోజు చెప్పాడు, సంవత్సరానికి 6,000 ఉద్యోగాలు పైబడి పోలీస్ శాఖలో భర్తీ చేస్తానని చెప్పి ఈవేళ 20,000 పోస్టులు ఒక్క పోలీస్ శాఖలోనే ఉంటే ఈవేళ ఒక్క పోలీస్ జాబ్ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. ఎంత మోసం దగా జగన్మోహన్ రెడ్డి చేశాడంటే ఆ రోజు ఎక్కడికి యూనివర్సిటీలకు వెళ్ళినా కాలేజీలకు పోయినా రేపు ప్రత్యేక హోదా రావాలి, హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయని ఆ రోజు చెప్పి ఈరోజు మరి ఆ హోదా ఊసేయలేదు, ఆ ఉద్యోగాలు ఉపాధి ఊసేయలేనటువంటి పరిస్థితిలో ఈవేళ తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఏదైతే ఆ యొక్క నిరుద్యోగ యువతకు బాసటగా, ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ప్రతి నిరుద్యోగి కూడా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం, కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 2,000 నిరుద్యోగ భృతిని పోయి 3,000 5,000 పెంచి ఇవ్వాల్సింది పోయి కనీసం ఆ నిరుద్యోగ భృతి కూడా ఈ 3 సంవత్సరాల్లో ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఆ నిరుద్యోగులకి బాసటగా అండగా తెలుగుదేశం పార్టీ ఈవేళ జాబ్ ఎక్కడ జగన్ ఎక్కడ అని చెప్పి ఈవేళ అసెంబ్లీ సాక్షిగా ఈవేళ అసెంబ్లీలో ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, జగన్ దిగొచ్చేంత వరకు కూడా పోరాడతాం.
రండి వడదాలు. పదండి ముందుకు పదండి గోదాం పోయి పోయి నిరుద్యోగ భృతి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? పరిశ్రమలు ఎక్కడ? పరిశ్రమలు ఎక్కడ? పరిశ్రమలు ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? చలో రావాలంటే జాబ్ ఎక్కడ? జాబ్ ఎక్కడ? జాబ్ ఇవ్వలేదు జగన్. మీడియా ప్లీజ్ ఆగాలండి. అరే ఏంట్రా మరి.